नमस्ते तुली तेलुगु व्यवसाय न्यूज चैनल जय किसान रैतु कोसम भविष्य कोसम इदंडी संगति कार्यक्रम की स्वागत नेनु कृष्णमोहन पंटलकु प्राणाधारम नीरु ये पंटलकैना पंडिंचडानिकी नीरे प्रधानम मरी नीरु गनुक सरैन विधंगा लेकपोते अवसरालकु तग्गट्टुगा लेकपोते आ पंट मरी एंडिपोये अवकाशं उंटुंदि अदे विधंगा प्रति पंटकु कूडा नीरु अवसरमे ई नेपथ्यंलो मरी नीटि वनरुल लभ्यत వినియోగం ఈ అంశానికి సంబంధించి విశ్లేషించడానికి ఇవాల్టి ఇదంటి సంగతి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కుమార్ కుల్లి గారు మన స్టూడియోకి విచ్చేశారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అరవింద్ కుమార్. అరవింద్ గారు, పంటలకు ప్రాణాధారం నీరు. మనకు నీరు ఉంటేనే, పుష్కలంగా నీరు ఉంటేనే ఆ పంటలు ఏపుగా పెరగడం, తద్వారా దిగుబడులు రావడం జరుగుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు, ఇది జగమెరిగిన సత్యం. ఇది సో అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా మరి ముఖ్యంగా ఏదైతే వర్షాభావ దేశాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వర్షాలు వచ్చినప్పుడు ఒడిసి పట్టుకొని ట్యాంకుల్లో కుంటల్లో స్టోర్ చేసుకుని మరి కొద్ది కొద్దిగా సాగు చేసుకుంటూ విస్తీర్ణాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. మనకు తెలిసిందే మన దేశంలో కూడా రాజస్థాన్లో రాలేగా సిద్ధిలో అన్న హజారే వర్షంలో వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ వర్షాలకు సంబంధించి వాటర్ షెడ్ పథకం ద్వారా తీసుకొచ్చి అక్కడ ఆ ప్రాంతాన్నంతా కూడా సస్య సమలం చేయడం జరిగింది. సో ఈ విషయంలో మరి పంటలకు సహజంగా నీటి వినియోగ పద్ధతులని ఏ రకంగా ఉంటాయి? సహజంగా మనకి గత కొంతకాలంగా వచ్చినటువంటి మార్పుల్ని కనుక పక్కన పెట్టి ఆలోచిస్తే సాంప్రదాయమైనటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. బోరు బావుల కంటే ముందు సహజమైనటువంటి బావుల ద్వారా నీటి సాగు బావులుండే అంతకంటే ముందు కొన్ని ప్రాంతాల్లో ముందు చూపు కలిగినటువంటి పాలకులు, ఉదాహరణకి కాకతీయ పాలకులు వరుస చెరువులు తవ్వించారు. ఎక్కడ గొలుసు కట్టు చెరువులు, ఒక చెరువు దగ్గర ఒక చెరువు నిండిన తర్వాత ఆ చెరువు ఎత్తి అంటే పోసేటటువంటి అలుగు పోసేటటువంటి నీటిని ఇంకో చెరువు నిండటానికి ఉపయోగపడేలాగా ఒక గొలుసు కట్టు చెరువుల వ్యవస్థ అంటే క్యాచ్మెంట్ ఏరియాని ఆధారం చేసుకొని మొదటి చెరువు నిండుతుంది, తర్వాత దాంట్లో మిగిలిన నీరు చివరికి ఈ చెరువులు ఏ రకమైనటువంటి గొలుసుకట్టు చెరువులు ఏ రకమైనటువంటి విధానంగా ఉన్నాయంటే ఒక చెరువు నిండిన తర్వాత వచ్చే రెండో చెరువుకు వచ్చేటటువంటి నీటి వసతి మీద పూర్తి క్లారిటీ తోటి ఒక పర్ఫెక్ట్ అంచనాతోటి రైతులు విత్తనాలు వేసేవాళ్ళు. ఈ వ్యవస్థ కొంతకాలం తర్వాత కనుమరుగైంది. అయితే అదే సందర్భంలో కొన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రధానమైన ప్రాజెక్టులు శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు దీనికి కొన్ని అనుబంధ ప్రాజెక్టులు వచ్చినాయి. తర్వాత కాలంలో కొన్ని రిజర్వాయర్లు పెరిగినాయి. ఈ ప్రాజెక్టులకు అనుగుణంగా రిజర్వాయర్లు పెరిగినాయి. ఉదాహరణకి ఖమ్మం జిల్లాలో పాలేరు అని ఒక రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ నాగార్జునసాగర్ కాలువ ద్వారా నింపుతారు, అదొక బ్యాలెన్స్డ్ పద్ధతి. ఆ తర్వాత కాలంలో మనం ఇటీవల కాలం చూసాం పులిచింతల అనేది ఒక పెద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. ఇట్లా కొన్ని రిజర్వాయర్లు వచ్చినాయి. ఇవన్నీ కాకుండా ఇవన్నీ మనం దీన్ని ఫ్లడ్ ఇరిగేషన్ అంటాం. ఇవన్నీ కాకుండా అధునాతన పద్ధతులు వచ్చినాయి కొన్ని. ఈ అధునాతన పద్ధతుల్ని డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ, రెయిన్ గన్స్ కానీ ఇట్లాంటి కొన్ని సిస్టమ్స్ ఇవి ఇటీవల కాలం చూస్తున్నాం. అంటే ముఖ్యంగా మనం ఒక ప్రధానమైన అంశం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఒకటి భూగర్భ జలాల వినియోగం. ఆ భూగర్భ జలాలు పైకి తీసుకొచ్చిన తర్వాత వాడే మెథడ్, ఇది ఒక కొత్త పద్ధతి అయితే చెరువుల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా, కాలువల ద్వారా పారిచ్చేటటువంటి సహజమైనటువంటి పద్ధతి, పాతకాలక పద్ధతి ఏదైతే ఉందో అదొక పద్ధతి ఉంది. బోరు బావుల వినియోగం ఇటీవల కాలంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బాగా పెరగటం, ఆ పెరగటానికి తగ్గట్టుగా
అనుకోవాలి. భూగర్భ జలాల లభ్యత ప్రాబ్లం రావడం. అయితే ఒక అనుకూలమైనటువంటి అంశం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా మన దగ్గర కరెంటు వినియోగానికి తగిన కరెంట్లో కనీసం మనం 60-70% రీచబిలిటీకి వచ్చాం. రీచబిలిటీకి వచ్చినందువలన అది ఒక అడ్వాంటేజ్గా మారింది. కాబట్టి ఇది ఒక ఒక సానుకూలమైన పరిణామమే. అదే సందర్భంలో ఎక్కడెక్కడైతే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయో ఆ రైతు ఆత్మహత్యల హాట్స్పాట్స్ని కనుక మనం క్లోజ్గా పరిశీలన చేస్తే సాగునీటి లభ్యత లేకపోవడం ఒక కారణంగా ప్రధానంగా మనకు కనిపిస్తుంది. సాగునీటి లభ్యత దాన్ని సరే సక్రమంగా వినియోగించుకోలేకపోవడం, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి బ్యాలెన్స్ మాత్రం ఖచ్చితంగా. మీరు చెప్పినట్టుగా రెండు రకాలుగా చెప్పారు నీటి వినియోగం విషయంలో, అంటే భూగర్భ జలాలను వెలికి తీసి పండించే పంటల విషయానికి వస్తే ఇక ఇతరత్ర మనకు ప్రాజెక్టుల ద్వారా అంతే కదండి, ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగించుకునే పద్ధతి. అయితే ఈ రెండింటికి కూడా వర్షమే ఇప్పుడు ప్రాజెక్టులు ఉండాలంటే వర్షం పడాల్సింది, భూగర్భ జలాల్లో నీటి శాతం పెరగాలంటే వర్షాలు పడాల్సింది, దేనికైనా సరే వర్షాలు పడాల్సింది. అంటే ఇక్కడ ఒక సమస్య ఉంది, వర్షం పడిన నీటిని వర్షం పడాలి, పడిన నీటిని ఒడిచిపెట్టుకోవాలి. మనం దాన్ని రిజర్వాయర్ గానో చెరువు గానో లేదా చెక్ డ్యామ్ గానో లేదా భూగర్భ జలంగా మీరు అన్నట్టుగా రాలే గౌసీలో జరిగినటువంటి భూగర్భ జలాలు పెంచారు, వీటన్నిటిని ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ గా ఒక ఇంటెన్సిఫై చేసి వర్క్ చేసినప్పుడు మాత్రమే దీనికి ఇది ప్రభుత్వం జరగాల్సిన పని. కానీ రైతుల స్థానంలో అరవింద్ కుమార్ గారు మీరు చాలా బ్యాక్ వెళ్ళారంటే బహుళ ఆర్థిక సాధక ప్రాజెక్టులు కట్టడానికంటే ముందు వెళ్ళి కూడా మీరు విషయాలు చెప్పారంటే మనకు బావులు ఉండే, అప్పుడు బావులు ఉండే, తాత ముత్తాతలు బావులు తవ్వించేవారు, ఆ బావుల ద్వారానే వాళ్ళకున్నటువంటి 1 ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాల పొలాలు ఒక్కొక్క కుంటలు సాగు చేసుకుంటూ సాగు విస్తరణ పెంచుకుంటూ వచ్చేవాళ్ళు. మరి అప్పట్లో మన దేశ జనాభా 20-30 కోట్లు ఉండేది, ఇప్పుడు 130 కోట్లు 100 కోట్లు పెరిగింది 70 ఏళ్ళ చూసుకుంటే కనుక. సో ఇంతమంది జనాభా అవసరాలకు సంబంధించి పంటలు పండించాల్సిన ఆవశ్యకత ఉంది, ఆ భారం అంతా కూడా రైతే మోస్తున్నారు దేశానికి తిండి పెట్టే భారం. మరి ఈ క్రమంలో మీరు చెప్పినట్టుగా అక్కడక్కడ ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులు ఈ నీటి లభ్యత విషయంలో నీటి వినియోగ విషయంలో చాలా అవరోధాలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళకు సంబంధించి ఏ రకాల పంటలకు వేస్తే నీటి వినియోగం బాగా జరుగుతుంది, అంటే తక్కువ నీటి వినియోగంతో పంటలు పండించేవి ఏ రకంగా మరి వాళ్ళు ఈ కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది? వాస్తవంగా ఇప్పుడున్నటువంటి మార్కెట్ పరిస్థితుల రీత్యా నీటి లభ్యత ఆధారంగా పంటలు వేసే పరిస్థితుల్లో రైతులు కానీ మార్కెట్ కానీ మార్కెట్లో ఉన్నటువంటి అవసరాలు కానీ లేరు. ఇది వాస్తవం, దిస్ ఇస్ గ్రౌండ్ రియాలిటీ, వాస్తవిక పరిస్థితి ఇది. దీనిపైన మనం ఆలోచిస్తే మార్కెట్లో ఏదైతే పంటకి ధర వస్తుందో ఆ దానికి తగినటువంటి పంటని దానికి తగినటువంటి సాగుని రైతులు ప్రోత్సహించేటటువంటి ఆ దిశగా వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో కొన్ని పంటలు ముఖ్యంగా ఉద్యానవన పంటలు, దీర్ఘకాలికంగా ఉండే ఉద్యానవన పంటలు, దానికి అనుగుణంగా ఉద్యానవన పంటలకి ఉపయోగపడేలాగా మనం కొన్ని టెక్నాలజీస్ ఆ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకొని తక్కువ నీటితోటి ఎక్కువ వినియోగం చేసుకున్నారు. అంటే ఫ్లడ్ ఇరిగేషన్కి డ్రిప్ ఇరిగేషన్కి, ఫ్లడ్ ఇరిగేషన్కి స్ప్రింక్లర్స్ ఇరిగేషన్, ఫ్లడ్ ఇరిగేషన్కి రెయిన్ గన్ ఇరిగేషన్కి, వీటిలో జరిగే ఈ ముఖ్యంగా ఇట్లాంటి వాటిలో ఉండేటటువంటి తేడాలను కనుక గమనించి మనం పరిశీలనగా చూస్తే ఖచ్చితంగా మనం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వైపు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సబ్సిడీలు కూడా ఇస్తున్నాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మా జై కిసాన్ ప్రతినిధి కృష్ణంరాజు ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు అరుణ్ కుమార్ గారు. సో అక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఎక్కువగా పత్తి వేయడం జరిగింది, మనకు రోజు మార్కెట్ ధరల కార్యక్రమం ఉంటుంది, ఆ మార్కెట్ ధరల్లో వివిధ ప్రాంతాల నుంచి మా ప్రతినిధులు కూడా అక్కడ వేసినటువంటి ఖరీఫ్ సీజన్ పనులు కావచ్చు ఎట్లా సాగుతున్నాయి మరి మార్కెట్ ధరలకు సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే మరి ఖమ్మం జిల్లాలో అదే రకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పత్తి పంట ఎక్కువగా వేయడం జరిగింది. ఆ పంటలకు సంబంధించి మరి నీటి వినియోగం లభ్యత ఎట్లా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణరాజు నమస్తే. చెప్పండి. మన స్టూడియోలో ఇవాళ ఇదండి సంగతి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడవచ్చు మీరు. అంటే ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సంవత్సరం ప్రధానంగా ఏ పంటలు అధికంగా వేశారు, వాటికి సంబంధించి నీటి లభ్యత ఎట్లా ఉంది, వినియోగంలో ఏమైనా తేడాలు ఉన్నాయా, వాళ్ళకి సరిపడా నీళ్లు అందే అవకాశం ఉందా? నమస్కారం. నమస్తే అరుణ్ కుమార్ గారు. నమస్కారం అండి రాజు గారు, చెప్పండి. ఈ మరి ప్రధానంగా ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది గిరిజన ప్రాంతంగా అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం సార్. ఇది దరిదాపు 7.48 లక్షల అంటే 48 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఓకే. దరిదాపుగా అంటే ఈ
318,630 ఎకరాలు అంటే ఈ అటవీ మన వ్యవసాయ శాఖ అధికారులు ఈ అంచనా అనేది ఇంకా ఈ ప్రధానం ఏంటంటే ఈ గిరిజన ప్రాంతంలో కోడి కొట్టుకుంటూ కూడా వ్యవసాయం చేస్తున్న పరిస్థితి వాళ్ళంతా కూడా ఏదైనా వర్షాధారం మీదనే అధికంగా అంటే దరిదాపుగా 80,000 ఎకరాల్లో అంటే ఓన్లీ రైన్ ఫెడ్ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ అరుణ్ కుమార్ గారు ప్రధానంగా ఏంటంటే జిల్లాలో ప్రధాన జలాశయాలు ఏంటంటే పెద్దబాబు ప్రాజెక్టు కానీ తాలిపేరు అంటే ఏజెన్సీకి ఇది ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కిన్నెరసాని ఈ మూక మామిడి ఒకటి ఈ ప్రధానమైనటువంటి ప్రాంతాలు. అదేవిధంగా అశోకపురం మండలం నుంచినట్లయితే మొండికుంట ఈ తుమ్మల చెరువు ప్రాజెక్టు అంటారు అవి తర్వాత సత్తుపల్లి ఏరియా నుంచినట్టు వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా దరిదాపు అంటే చెరువులోకైతే గణనీయంగా నీళ్లు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. కానీ మరణ కుమార్ గారు ప్రధానంగా ఏంటంటే ఈ కాలువల మరమ్మతులు సరిగా లేకపోవటం అవి అంటే ఆఖరి పొలం వరకు కూడా ఈ సాగులో నీళ్లు అందిస్తారా లేదా అనేది మాత్రం ఒక ప్రధాన సమస్యగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జలాశయాలకు నీరు వస్తుంది కరెక్ట్ గా అందుబాటులో ఉంది కానీ సాగుకి నీళ్లు వీళ్ళు అందించగలుగుతారా లేదా అనేది ఒక ప్రధాన లోపంగా ఉంది. రైతులు కూడా చాలా అంటే ఒక రకమైన ఆందోళనలో ఉన్న పరిస్థితి అండి. ఇక్కడ మీ ప్రాంతం వరకు పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నీటి వసతి వనరుల అనుబంధంగా ఉన్న ప్రాంతంగా మీ ప్రాంతాన్ని చెప్పుకోవాలి. ఒక పక్కన గోదావరి పరివాహక ప్రాంతం మీది, రెండోది కృష్ణా నదిలో నుంచి వచ్చేటటువంటి నాగార్జున సాగర్ డ్యామ్కి సంబంధించినటువంటి ఒక కాలువలో చివరి భాగం మీది. ఈ పర్టికులర్ భాగంలో అయినప్పటికీ నేను నా వ్యక్తిగతంగా నేను పరిశీలించినటువంటి అంశం ఏంటంటే ఈ ప్రాంతంలో పోడు వ్యవసాయంలో పూర్తిగా రైతులు వర్షాధారమైనటువంటి కంది కానీ లేదా వర్షాధారంలో పత్తి కానీ వేయటం నేను బాగా గమనించాను. ఇది ఈ ట్రెండ్ అనేది మీ ప్రాంతంలో బాగా ఎక్కువగా ఉంటుంది. అదే సందర్భంలో అడ్వాన్స్డ్ సిస్టమ్స్ పాటించే రైతాంగం కూడా చాలా తక్కువ మీ దగ్గర. రెండోది కాలువ మరమ్మతుల విషయానికి మీరు చెప్పినటువంటి అంశం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. రెండోది నేను గత కొంతకాలంగా చూస్తున్నాం నాగార్జున సాగర్ కాలువలో వాటర్ బాటిళ్ళు ఇట్లాంటి మన చిప్స్ ప్యాకెట్ లాంటివి అన్ని జామ్ అయిపోయి తూములు జామ్ అయినాయి అని చెప్పిన వార్తలు కూడా గత కొంతకాలంగా మనం గత 2-3 సంవత్సరాలుగా ఉధృతంగా వింటున్నాం. ప్లాస్టిక్ వినియోగం కూడా కారణం దానికి. ఈ క్రమంలో వ్యవసాయ అధికారుల పాత్ర ఏంటి? వ్యవసాయ అధికారులు ఇరిగేషన్ అధికారులు కోఆర్డినేట్ చేసుకుని పనిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయా లేదా మీ దగ్గర? అట్లా కొంచెం ఇబ్బందిగా ఉన్న పరిస్థితి సార్. ఇది ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఈ హరితహారం పేరుతో కూడా ఈ కోడి భూముల్ని ప్రభుత్వం లాక్కునే పరిస్థితి అన్నట్టుగా రైతులు వ్యవసాయ సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ దీనికి సంబంధించి ఉదాహరణకి మనం ఒక మూకమావిడి ప్రాజెక్ట్ చూసినట్లయితే అది దరిదాపుగా 50 సంవత్సరాల చరిత్ర కలిగింది. అంటే అప్పట్లో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు తర్వాత మరి చెన్నారెడ్డి గారు దాన్ని ఇనాగ్రేషన్ చేసిన పరిస్థితి. దరిదాపు అది 3,000 ఎకరాల సాగులో ఉంది. కానీ ప్రధానంగా గిరిజన ప్రాంతం పట్టభూములు లేని ప్రాంతం కాబట్టి అది తూములు లీక్ అయ్యి వాటర్ వెళ్ళిపోతున్నా గానీ 3 సార్లు ప్రతిపాదనలు పంపించారు. ప్రధానంగా 3R ప్యాకేజ్ లో ఒక బడ్జెట్ పూర్తి మరమ్మతులు నిర్మిస్తాం అన్నట్టు 18 కోట్లకి తర్వాత మిషన్ కాకతీయ 1-2 లో పెట్టినా గానీ ఇంతవరకు ఎటువంటి మరమ్మతులు కూడా చేపట్టిన పరిస్థితి. అక్కడ రైతులే వాళ్ళ యొక్క పొలాలను వదిలిపెట్టి ఆ తూములు ఏదైతే షట్టర్స్ ని వాళ్ళు పైకి ఉంచుతూ వాళ్ళ చేతులు గాయాలైతున్న పరిస్థితి కూడా ఉంది. ఏంటంటే మేము దాన్ని చూస్తా ఉండాలి కానీ గిరిజన ప్రాంతం అక్కడ ఎవరు మన ప్రశ్నించే పరిస్థితి లేదు. పట్టభూములు కావు కాబట్టి అన్న ఒక ఇదితో కూడా అక్కడ మనం చూసాము పరిస్థితి. కృష్ణరాజు, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా ఈసారి పత్తి పంట వేస్తారని చెప్పారు మీరు. అయితే ఇప్పుడు ఈ పత్తి పంట ఏదైతే వేసారు ఎక్కువగా ఆ పంటలకు సంబంధించి నీటి లభ్యత అందుబాటులో ఉందా? నీటి లభ్యత లేదు. ప్రధానంగా ఏంటంటే వర్షాలు అనేది వర్షాధారం మీద ఆధారపడ్డారు. పెద్ద రైతులు అయితేనేమో వాళ్ళకున్న ట్రాక్టర్లు లేదా ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకుపోయే మొక్కలు కాపాడుకోవాలనే భద్రతో ధైర్యంతో వాళ్ళు ఉన్నారు. కానీ సాధారణ అంటే చిన్న సన్నకారు రైతాంగం మాత్రం అది వాళ్ళు పంట చేతికి వచ్చే వరకు కూడా అంత నమ్మకమైన పరిస్థితి కనపడట్లేదు ఇక్కడ. రైట్. అయితే మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దాదాపు 1,00,000 హెక్టార్లకు పైగా పత్తి వేస్తారని మీరు చెప్పారు. సో వాటికి సంబంధించి కనుక మరి వర్షాలు కనుక పడకపోయినట్లయితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి కదా, దానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? దానికి సంబంధించి వాళ్ళు అసలు ఈ ఎకరాలు మేము సాగు చేయమనే మేము సూచన ఇచ్చే పరిస్థితిలోనే లేని ఇదిలో ఉన్నాము. మేము
ప్రధాన ఆరు తడి పంటలు అది వర్షాధార మీద ఆధారపడే తప్ప దానికి మేము భద్రత అంటే భరోసా ఇచ్చే పరిస్థితులు మేము అయితే ఉన్నాం కదా. దానికి కావాల్సిన విత్తనాలు ఎరువులైతే మేము సహాయకంగా టెక్నికల్ గా సపోర్టెడ్ చేయగలుగుతాం, కానీ రైన్ షెడ్ సంబంధించి అంటే వర్షం అది కురుస్తుందా లేదా అనేది ప్రకృతి సంబంధం అన్న పదజాలం ఉపయోగిస్తున్న పరిస్థితి సహజంగా. మనం ఇంకొక మనం ఆ ప్రాంతంలో ఇంకొక విషయం కూడా గమనిస్తుంటాం, ఆగస్టు నెలలో వర్షాలు పడతాయి మీ దగ్గర ఎక్కువగా, ఆ టైం కల్లా దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ట్రిపుల్ ఆర్ ప్యాకేజ్ ఏదైతే చెప్పారో, ఈ ట్రిపుల్ ఆర్ ప్యాకేజ్ లో ఇరిగేషన్, రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ గ్రామ సభతో కలిసి నిర్ణయం చేయాల్సి ఉంటది. ఆ డైరెక్షన్ లో పనులు జరుగుతున్నాయా లేదా? అంతా ఇక్కడైతే అసలు ఆ రైతాంగానికి అటువంటి సమాచారం కానీ ఆ పద్ధతులు జరుగుతున్నట్టుగా కూడా ఏమి లేదు సార్. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రైతులకు అసలు కనీసం వాళ్ళు అసలు పంటలకు సంబంధించి ఎటువంటి అంటే సూచనలు తీసుకోవాలో చెప్పే పరిస్థితులు లేరు. వ్యవసాయ అధికారులను మాకు సరిపడ సిబ్బంది లేదని వీళ్ళంటారు. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏంటంటే వర్షాలు పడితే కదా జలాశయాలకి నీరు వస్తుంది, కానీ దానికి మేమెట్లా దానికి అయితే పెద్దవాగు, తాలిపేరు, కిన్నెరసాని, మూకమామిడి, తుమ్మల చెరువు ఇవి ప్రధానంగా మీ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టులు, అయితే వీటికి సంబంధించి ప్రాజెక్టులు ఆధునీకరించారా వీటిని? వీటిలో అంటే మేము దర్దాపుగా మొదలు పెట్టారు సిస్టమ్, కాకపోతే ఏంటంటే ముందస్తుగా వర్షాలు రావడం వల్ల కొన్ని పనులు అనేది దర్దాపుగా అంటే ఇక్కడ 2359 చెరువులు ఇక్కడ ఈ మిషన్ కాకతీయలో పునరుద్ధరణ చేపట్టారు. అది దర్దాపుగా అంటే 60% అంటే కంప్లీట్ అయిన కొన్ని చోట్ల కొన్ని మిగతా దశలో నెక్స్ట్, కాకపోతే ఇంకా పూర్తి స్థాయి రైతులకి నిండితే పూర్తి స్థాయి అందించగలుగుతాం. కానీ ఇంకా అంటే తాను పేరు చూసినట్లయితే ఇంకా 72 అడుగుల వరకు ఏమో వచ్చింది, ఇంకా రావాల్సింది అన్నారు. 398 అడుగులు ఏమో కిన్నెరసాని వచ్చింది, అది 407 అడుగుల కెపాసిటీ ఉంది, త్వరలో నాకులు ఎత్తుతాము అనేది కిన్నెరసాని ప్రకారం చెప్పారు. కాకపోతే ఇంకా పూర్తి స్థాయిలో ఈ కాలువల మరమ్మతు అనేది అవి లేవు, ఎందుకంటే కొద్దిమంది రైతులు ఆ పొలాలు ఇవ్వని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకి సరైన ప్యాకేజీలు లభించట్లేదు. కాబట్టి వీళ్ళు అనుకున్న లక్ష్యానికి మేరకు ఏదైతే 3000 ఎకరాలు కిన్నెరసాని ప్రాజెక్టు ఇంకా 12000 ఎకరాల్లో మేము ఆయకట్టుకి సాగునీరు అందించగలుగుతామని చెప్పారు. ఆ భద్రత అనేది అంటే హామీ అనేది సరిగా రైతులకి ఈ ఆర్ఆర్ ప్యాకేజీ కింద వాళ్ళు సరైన రేట్ పట్టకపోవటం, తర్వాత కాలువలు కూడా తవని అని పరిస్థితి కొన్ని అడ్డుకున్న పరిస్థితి ఉన్నది ఇక్కడ. రైట్. థ్యాంక్ యూ కృష్ణరాజు. అదే ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మా ప్రతినిధి చెప్పిన వివరాలు. ఇక్కడ మనకు ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సిస్టంలో మనం మొదట మాట్లాడుకుంటున్నప్పుడు బావుల దగ్గర నుంచి మొదలయ్యి అధునాతన వ్యవసాయ పద్ధతులకు ఈ మధ్య క్రమంలో మనం ఈ సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం, అది ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా పారకం. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్గా ఉండకపోతే ఉండే ఇబ్బందులు మనం ఇటీవల కాలంలో గత 3-4 సంవత్సరాలుగా బాగా గమనిస్తున్నాం. నాగార్జునసాగర్ కాలువలు ఏదైతే ఉన్నాయో ఆ కాలువలకి తూములు ఉంటాయి, కెనాల్ నుంచి సబ్ కెనాల్కి వెళ్లే దగ్గర తూములు ఉంటాయి, ఆ తూములు జామ్ అయిపోయే పరిస్థితి ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాలు వాడకం తోటి ఆగిపోయి జూములు అది బాగా గణనీయంగా కనిపిస్తున్నటువంటి ఇది. దాన్ని కొంచెం ఈ మిషన్ కాకతీయ ఎట్లయితే ఇంటెన్సిఫై చేసి అగ్రెసివ్ గా చేస్తున్నారో అది కూడా అదే రకమైన అగ్రెషన్ అవసరం, దాంట్లో ఖచ్చితంగా అగ్రెషన్ అవసరం. ఇవాళ ఈ సంవత్సరం ఇంకా నాగార్జునసాగర్ డ్యామ్ కానీ శ్రీశైలం డ్యామ్ లో కానీ నీళ్లు రాలేదు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది. ఒకవేళ వచ్చినట్టయితే దీన్ని ఈ ఇబ్బంది లేకుండా చూడటానికి ప్రభుత్వ యంత్రాంగం ఆ రకమైన మనం చూస్తే మిషన్ కాకతీయలు కాకుండా సూర్యాపేట జిల్లాలో దాదాపు ఈసారి ఒక 6-7 ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చినట్టు పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా మనం చూస్తే కనుక వర్షం ఏదైతే పడ్డప్పుడు మీరు చెప్పినట్టుగా వర్షం ఒడిసిపట్టుకొని మరి భూగర్భ జలాలు పెంచే విధంగా చాలా ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే పూర్తిగా మనం ప్రాజెక్టుల మీద ఆధారపడడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ నేను ఒక నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం కూడా చెప్పాలి. నేను ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో చూశాను, అక్కడ దాదాపుగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేవు. ఎక్కడున్నా కానీ చెరువులు ఒక ఒక ప్రాజెక్ట్ ఒక 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 ఫామ్ ల్యాండ్ ఉంటే ఆ ఫామ్ ల్యాండ్ లోనే ఒక చెరువు తవ్వుకుంటారు వాళ్ళు. మనకి ఇక్కడ ఫామ్ పాండ్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఆ తర్వాత కేసీఆర్ గారు తన సొంత ఫామ్ లో ఒక చెరువులాగా తవ్వుకున్నారు. నేను అది కూడా చూసి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి శ్యామలరావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామలరావు గారు
నమస్తే కృష్ణమోహన్. నమస్తే అండి. ఈరోజు మన ఇదండి సంగతి కార్యక్రమంలో నీటి వనరుల లభ్యత వినియోగం గురించి మాట్లాడుతున్నాం. మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ కొల్లి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. శ్యామలరావు గారు నమస్కారం అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా టాపిక్ గురించి మాట్లాడుతున్నాను సార్. సార్ చెప్పండి. సార్ మనం వ్యవసాయానికి ముఖ్యంగా జీవాధారం నీరు, సాగునీరు ఉంటేనే వ్యవసాయం సాగుతుంది. అవునండి. వ్యవసాయానికి మూలాధారంగా మనం నీటినే చెప్పుకోవచ్చు. అయితే ఈ నీటి వసతులకు వచ్చేటప్పటికీ అనేక విధాలుగా మనం గత దశాబ్దాలుగా మన పూర్వం నుండి కూడా అనేక విధాలుగా ఈ నీటి సాగు విషయంలో నీటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. పూర్వం బావుల నుండి లేక ఇతరేతర చెరువుల నుండి ఇట్లా సాగు వ్యవసాయం సాగించారు. అవునండి. ఇప్పటిదాకా మేము అవే విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే కనుక దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఇది సారవంతమైన భూములతో కూడినటువంటి నేలలు, అదే విధంగా వ్యవసాయానికి అన్ని విధాలుగా అనుకూలమైన ప్రాంతంగా కూడా ఉభయ గోదావరి జిల్లాని మనం చూస్తున్నాం. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం మనం చూస్తే కనుక గోదావరి నది. ఈ గోదావరి నది మీద అనేక ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. ఈ ముఖ్యంగా ధవళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపుగా ఈ రెండు జిల్లాలు కూడా సస్యశ్యామలంగా ఎదుగుతున్నాయండి. ప్రధానమైన కారణం ఈ గోదావరి అయితే అదే విధంగా మనం చూస్తే కనుక గత ప్రభుత్వాలు కూడా దాదాపు మనం చూస్తే కనుక తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిచయం ప్రాజెక్ట్ కావచ్చు, అదే విధంగా అంతకు ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తాటిపూటి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కావచ్చు, అలాగే అంతకు ముందు ప్రభుత్వం ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ కుమార్ డ్యాము పంపు హౌస్ కావచ్చు. ఇలా అనేక ప్రాజెక్టులు ఏర్పాటు చేసి సాగునీటిని అందించే పరిస్థితి అయితే కనపడుతుంది కృష్ణమోహన్. అదేవిధంగా ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈ సాగునీటి అందించేయడానికి ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెండు రకాలైనటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోపాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇటు మేజర్ ఇరిగేషన్ కావచ్చు, అటు మైనర్ ఇరిగేషన్ కావచ్చు. మేజర్ ఇరిగేషన్ కి వచ్చినప్పటికీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కాలువలు వీటి మీద వాళ్ళ వ్యవస్థ అంతా కూడా నడుస్తూ ఉంటది. అలాగే మైనర్ ఇరిగేషన్ కి వచ్చినప్పటికీ చెరువులు, ఈ చిన్న చిన్న రిజర్వాయర్లు, ఈ ట్యాంకులు, ఈ వ్యవస్థ అంతా కూడా కేంద్రీకృతం ఉంటాయి. అయితే మనం చూస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపుగా 16 లక్షల ఎకరాల సాగు ఈ సాగు నడుస్తుంది. దీనికి సంబంధించి మెట్ట ప్రాంతం కావచ్చు, ఈ డెల్టా ప్రాంతం కావచ్చు, కాలువకి గోదావరి కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈ గోదావరి నదిలో వచ్చేటువంటి వాటర్ వల్ల వ్యవసాయం సాగుతుంది. అదే విధంగా ఈ మెట్ట ప్రాంతం ఇక్కడ పోలవరం మొదలుకొని ఇక ఏలేరుపాడు వరకు కూడా ఉన్నటువంటి ప్రాంతం దాదాపుగా 13-14 మండలాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మెట్ట ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మెట్ట ప్రాంతం అంతా కూడా ఈ వర్షాధారణ కావచ్చు లేదా బోర్బావుల వల్ల వ్యవసాయం సాగుతుంది ఇప్పటి వరకు. అయితే ప్రస్తుతం ఈ యొక్క తాటిపు ఈ పట్టిసేమ ఎత్తిపోతల పథకం వల్ల ఈ కాలువ, ఈ పోలవరం కుడి కాలువ ద్వారా ఈ మెట్ట ప్రాంతం కూడా ఈ నీరు అందే పరిస్థితి అయితే కనపడుతుంది. దీనివల్ల అంతరించిపోయినటువంటి భూగర్భ జలాలు కూడా ఉద్భవించడం వల్ల రైతులు కొత్త ఆనందం నెలకొంది. అయితే దాంతో పాటుగా మనం చూస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లా ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వాయర్ను మనం ప్రధానంగా తీసుకుంటే ఇక 1983లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే దొరమావుడి దగ్గర ఒక రిజర్వాయర్ దాదాపుగా 1.5 టీఎంసీ కెపాసిటీతో అప్పుడు 83లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రిజర్వాయర్ వల్ల దాదాపు ఈ మెట్ట ప్రాంతం అంతా కూడా దాదాపు 6,000 ఎకరాల వరకు సాగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అది దశాబ్దాల కాలంగా 40 సంవత్సరాలు పూర్తవడంతో పూర్తిగా శిథిలావస్థకు వచ్చింది. దాని మీద పర్యవేక్షణ లోపం వల్ల కూడా అది శిథిలావస్థకు వచ్చిందని ప్రధానమైనటువంటి రైతులందరూ కూడా ఆరోపిస్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం తెలుసుకోవాలనుకుంటున్నాం శ్యామలరావు గారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఉద్యానవన పంటలు కానీ కూరగాయల సాగు కానీ ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగింది. అక్కడ అధునాతన సాగునీటి పద్ధతులు అయినటువంటి మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ ఏమైనా వాడుతున్నారా లేదా, వాటి వినియోగం ఎలా ఉంది? ఇరిగేషన్ లో కూడా నూతన ఒరవడి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ విధానం మీద ఎక్కువగా రైతులకు అందుబాటులో తీసుకురావడం, ఈ అగ్రికల్చర్ తో పాటు హార్టికల్చర్ వ్యవసాయం మీద ఎక్కువగా రైతులు మొగ్గు చూపించిన పరిస్థితి ఉంది. మనం కూరగాయల సాగుని కూడా హార్టికల్చర్ లో భాగంగా చూస్తాం తప్పనిసరిగా. అదే మనం చూస్తే కనుక ఏదైతే ద్వారకా, తిరుమల, ఇక్కడ ఈ కొయ్యలగూడెం, అలాగే ఈ గోపాలపురం, అలాగా జంగారెడ్డిగూడెం, ఈ పోలవరం నుండి ఇట్లా చింతలపూడి ఏ ప్రాంతాలన్నీ కూడా ఈ మండలాలన్నీ కూడా ఈ హార్టికల్చర్ వ్యవసాయానికి ఇది నిమ్మ తోటలు కావచ్చు, అలాగే మీరు చెప్పినట్టు కూరగాయలు కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల్లో పండించి క్యాప్సికం కూడా ఇక్కడ
మన ద్వారకా తిరుమల మండలాల్లో చేసే పరిస్థితి కనపడుతుంది. దీనికి గల కారణాలు ఏంటంటే ఉన్నటువంటి నీటి వసతుల్ని వాళ్ళు ఉపయోగించుకోవడంలో గవర్నమెంట్ తీసుకొని పెట్టే ప్రవేశపెట్టినటువంటి పథకాలని వీళ్ళు అవలంబించుకోవడంలో రైతు కూడా దాన్ని ఒడిసి పట్టుకుంటున్నాడనే ప్రతి థ్యాంక్ యూ శ్యామల్ రావు. అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు మన శ్యామలరావు చెప్పినట్టుగా, అదే రకంగా కృష్ణరాజు చెప్పినట్టుగా, సో నీటి వనరుల వినియోగం ఏదైతే ఉందో రోజు రోజుకు పెరుగుతున్నాయి. సో మీరు మనకు తెలిసిందే, ప్రతి సంవత్సరం కొత్తగా సాగులోకి భూమి వస్తుంది, కొత్త కొత్త పంటలు వేస్తున్నారు, గిరిజన పోడు వ్యవసాయం చేస్తున్నారు. సో ఈ రకంగా మరి తెలుగు రాష్ట్రంలో రైతులకు మీరు ఎలాంటి సలహాల సూచనలు ఇస్తారు నీటి వినియోగం లభ్యత విషయంలో? నేను అంటే నేను ప్రధానంగా కాపాడుకోవడం, నేను ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల్లో ముఖ్యంగా మెట్ట ప్రాంత మెట్ట సాగు చేసే రైతులు, ఉద్యానవన పంటలు, కూరగాయల పంటలు చేసే సాగు చేసే రైతులు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ సబ్సిడీ మీద, భారీ సబ్సిడీ మీద ఈ ప్రాజెక్ట్స్ ఇస్తున్నాయి. వీటిని వినియోగించుకోవాలి. వీటిని వినియోగించుకోవడం ద్వారా తక్కువ నీటితోటి వ్యవసాయం చేయటం, అదే సందర్భంలో మనం చేసేటటువంటి వ్యవసాయం ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది. దీంట్లో మనం ఏ మొక్కకి ఎంత నీరు కావాలో అంతవరకే ఇస్తాం కాబట్టి కలుపు సమస్యను కూడా తగ్గిస్తాం కాబట్టి ఈ మొత్తం మీద ఈ పథకాల్ని సమగ్రంగా వినియోగించుకొని రైతాంగం దాన్ని ఆధునిక పద్ధతులు నీటి వినియోగం చేయడం ద్వారా సక్రమంగా మనం వినియోగించుకున్న వాళ్ళం అని చెప్పేసి అంటారు. ఆధునిక పద్ధతులు ఉపయోగించుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఇతరత్ర ఇంకా డ్రిప్ ఇరిగేషన్ కానీ, రెయిన్ గన్స్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ, వీటన్నిటి ద్వారా అంటే వీటిలో ఆర్డర్లో తీసుకుంటే రెయిన్ గన్స్ టాప్, కాకపోతే రెయిన్ గన్స్లో ఉన్న కొన్ని పంటలు పండించలేము, కొన్ని పంటల్ని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అద్భుతమైనటువంటి ఉదాహరణకి మనం అందరం మాట్లాడుకునేది ఇజ్రాయెల్ అనేది 70% దాదాపు 60-70% డ్రిప్ ఇరిగేషన్ మీద డిపెండ్ అయింది. అసలు అది 60-70% నాన్ కల్టివేబుల్ ల్యాండ్ ఒకప్పుడు, కానీ ఇప్పుడు అట్లాంటిది 20% పార్షియల్లీ కల్టివేబుల్ ల్యాండ్, 20% ఓన్లీ కల్టివేబుల్ ల్యాండ్. అది ఇప్పుడు వచ్చేసరికి మొత్తం 100% కల్టివేబుల్ ల్యాండ్గా మారింది. అదొక ఇవాళ వ్యవసాయానికి, ఒక వ్యవసాయ ఉత్పత్తులకి, వ్యవసాయ ఎగుమతులకి ఒక చిరునామాగా మారింది. ఇవాళ ఇదండి సంగతి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ గారు చెప్పేది, ఆధునికంగా ఏదైతే పద్ధతులు ఉన్నాయో నీటి వినియోగం విషయంలో, వాటిని ఉపయోగించుకున్నట్లయితే మనం సక్రమంగా మనం పంటలు పండించడానికి, మనం అనుకున్న దిగుబడులు సాధించడానికి, వనరులు సక్రమంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఇవాళ ఇదండి సంగతి కార్యక్రమం. చూస్తూనే ఉండే జై కిసాన్, రైతు కోసం, భవిత్ కోసం.